వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం గా మరో రికార్డు బద్దలు కొట్టారు। కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడం ఓ టర్మ్ మొత్తం బెయిల్ మీదనే రాష్ట్రాన్ని పాలించడంలో ఇప్పటికి అనితర సాధ్యమైన రికార్డు సృష్టించిన సీఎం జగన్ ఇప్పుడు మరో యూనిక్ రికార్డును సాధించారు। ఒక ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతుందన్న అభియోగంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి నోటీసులు అందుకున్న తొలి సీఎం గా నిలవడమే ఆ రికార్డు। అయితే ఈ నోటీసులు తన ఒకడే కాకుండా ఆయన క్యాబినెట్ మంత్రులు కూడా అందుకోవడం కొసమెరుపు। ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈ నాలుగున్నర ఏళ్లలో ప్రజా ధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని सीबीआई तो विचारण जरिपि राष्ट्र प्रजलकु न्यायं चेयालनि वैसीपी रेबल एंपी रघुराम कृष्णराजु हाईकोर्टुलो पिटिशन दाखलु चेसिन संगति तेलिसिंदि। ई पिटिशन पै हाईकोर्टु विचारण चेपट्टि मुख्यमंत्री जगन पलुवुरु मंत्रुलु अधिकारुलतो सहा मोत्तं 41 मंदिकि नोटीसुलु जारी चेसिंदि। अनंतरं विचारणनु डिसेंबर 14कि वायिदा वेसिंदि। राष्ट्रंलो अमलवुतुन्न पदकालु इसुक तव्वकालु मद्यं अम्मकाल माटिन తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని చాలా కాలంగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి। ఇక ప్రతిపక్షాలు ఈ ఆరోపణలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారే తప్ప సమాధానం మాత్రం చెప్పింది లేదు। దీంతో సీబీఐ తో విచారణ జరిపించాలని రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు। పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది। ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు। ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత ఉద్దేశంతో పిటిషన్ వేశారని పిటిషన్‌కు విచారణ అర్హత లేదని వాదించారు। మరోవైపు పిటిషన్ తరపు న్యాయవాది ఎందుకు విచారణ చేయాలో కోర్టుకు వివరించారు। అంతే కాదు కోర్టులో పిటిషన్ వేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు। ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది। కేసు విచారణకు డిసెంబర్ 14కి వాయిదా వేసింది। రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీఎం కు మంత్రులకు ప్రభుత్వంలో కీలకమైన అధికారులకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది। ఈ నోటీసులపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది। ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తొలిసారి ఇలా పాలనపై కోర్టు నోటీసులు అందుకోవడం ఇదే తొలిసారి। పాలనలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సీఎం జగన్ కే కాకుండా పలువురు మంత్రులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం పాలనా వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది। స్కీమ్ల పేరిట ఇసుక మద్యం టెండర్ల పేరిట భారీ స్థాయిలో నగదు చేతులు మారిందనే ఆరోపణలపై న్యాయస్థానాలు కలగజేసుకునే స్థాయికి జగన్ పాలన దిగజారిందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది। కాగా ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రఘురామ తరపు లాయర్ చెప్పడం కూడా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది। ఇసుక తవ్వకాలకు సంబంధించిన రికార్డులను ఇటీవల కాలంలో తగలబెట్టిన ఘటన వెలుగు చూసింది। దీంతో ఇప్పుడు హైకోర్టులో లాయర్ రికార్డుల ధ్వంసం ప్రస్తావనకు బలం చేకూరినట్లయింది। ఎంపీ రఘురామ ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోంది అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దేశ అత్యున్నత న్యాయస్థానం సీబీఐ ని వివరణ కోరింది। ఇప్పుడు ఇలా జగన్ పాలనలో అవకతవకలు చేశారని పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోచుకుతున్నారని పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ పై కూడా విచారణ మొదలైంది। గతంలో జగన్ అక్రమాస్తుల కేసు కూడా కాంగ్రెస్ నాయకుడు శంకర్రావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది। దానిపై సీబీఐ విచారణ చేపట్టి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అంటూ జగన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే। ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కూడా అన్ని ఆధారాలతో ప్రభుత్వ అవకతవకలపై పిటిషన్ వేశారు। ఇది కూడా జగన్ మెడకి చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తున్నదని పరిశీలకులే అంటున్నారు। అదే జరిగితే జగన్ తో పాటు ఆయన క్యాబినెట్ లోని పలువురు మంత్రులకు కూడా ఇబ్బందులైతే తప్పవు।